సో ఈస్ అండ్ మీకు ఎంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ఆకాశ వీధుల్లో? సో ఐల్ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. మై పేరెంట్స్ వాళ్ళు దే వెరీ క్రిటికల్ ఆఫ్ మై వర్క్. మామూలుగా నేను చేస్తే ఆబ్వియస్లీ చూస్తారు, బాగుందంటారు, కానీ ఎప్పుడో అనిపిస్తుంది వాళ్ళకి నువ్వు చేసిన దానికి ఇప్పటిదాకా లైక్ ప్రాపర్ నీకు రావాల్సిన క్రెడిట్ ఆర్ రికగ్నిషన్ రాలేదు, లైక్ ఇప్పుడు సో మచ్ హార్డ్ వర్క్, ఇంత కన్విక్షన్తో నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తావు. బట్ ఐ థింక్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి దట్ మూవీ. విజువల్స్ అన్ని కూడా చాలా ఏమంటారు, ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది మాకు. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? డిఓపి అండ్ ఆర్ట్ డైరెక్టర్, సో వాళ్ళందరి కొలాబరేటివ్ ఎఫర్ట్ తోని లైక్ ఫిల్మ్ చాలా మంచి స్టాండర్డ్స్ కి వెళ్ళింది. సో అశోక్ సీపల్లి అండ్ విశ్వనాథ్ రెడ్డి వీళ్ళిద్దరు వర్క్ చేశారు. అండ్ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 25 minutes. అందరూ చిన్న ఫిల్మ్స్ కి 2 hours ని మించితే చాలా భయపడుతూ ఉంటారు, కానీ మాకు అసలు 2 hours 25 minutes కంటే 1 minute కట్ చేయడానికి కూడా ఎక్కడ స్కోప్ దొరకలేదు అనమాట. సో స్టోరీ అంత ప్యాక్డ్ ఉంది అండ్ విజువల్స్ గానీ సాంగ్స్ గానీ మ్యూజిక్ గానీ అన్ని చాలా ఎలివేట్ చేసాయి ఆ స్టోరీని. మొత్తం త్రూ అవుట్ మూవీ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు? మాకు అంటే యాక్చువల్లీ చాలా టైం పట్టింది, ఎందుకంటే నాకు లుక్స్ లాక్డౌన్ వల్ల అండ్ లుక్స్ నాకు 3 different looks. ఒకటి రాక్ స్టార్ లుక్ ఏమో కంప్లీట్లీ నేను ఒక 70 kgs అలా అయిపోయి ఫుల్ లీన్ అండ్ మస్క్యులర్ గా అలా లాంగ్ హెయిర్ పెంచుకొని సో బియర్డ్ లుక్ తోని అలా ఉంటది. దెన్ దాని తర్వాత యాక్చువల్లీ ఇంకా చిన్నప్పుడు ఒక 5 years బ్యాక్ వెళ్ళాలి, సో కొంచెం లైట్ గా నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యి దెన్ కొంచెం చీక్స్ చబ్బి చీక్స్ లా ఉండేలాగా దెన్ అంత ప్రాపర్ కేర్ తీసుకొని డైట్ అదంతా ఫాలో అయ్యి ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ పోర్షన్ షూట్ చేశాం. దెన్ మధ్యలో అనుకోకుండా లాక్డౌన్స్ వచ్చాయి. సో నో ఫైనల్లీ ఇప్పుడు కాపీ అంతా రెడీ అయిపోయింది, అందరు చూసారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ పీపుల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అండ్ ఇట్ ఈ సినిమా మెయిన్లీ రెగ్యులర్ ఆడియన్స్ కోసం, అంటే మీరు క్రిటికల్ గా అలా కాదు, మీరు ఒక బ్లాంక్ పేపర్ లాగా ఒక ఫ్రెష్ మైండ్ తో వెళ్ళి చూస్తే ఖచ్చితంగా యంగ్స్టర్స్ కి అండ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా నచ్చింది. యంగ్ డైరెక్టర్స్ వచ్చేసారు మన టాలీవుడ్ లో, హూజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరి గురించి? తరుణ్ భాస్కర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ లో. అండ్ నార్మల్ వర్స్టైల్ గా అందరు డైరెక్టర్స్ లో అయితే రాజమౌళి గారు హీస్ ది బెస్ట్ అన్నమాట. సో ఫైనల్ గా మీ మాటల్లో ఆడియన్స్ కి ఆకాశ వీధుల్లో గురించి ఒక 3 points చెప్పండి, ఎందుకు సినిమా చూడాలి అంటే ఏం చెప్తారు? సో ఆకాశ వీధుల్లో అగైన్ ఇస్ ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ యూ హ్యావ్, అ లాట్ ఆఫ్ డ్రామా, దేర్ ఇస్ యాక్షన్, దేర్ ఇస్ గుడ్ మ్యూజిక్, దేర్ ఇస్ రొమాన్స్ అండ్ బేసికలీ ఇట్ హ్యాస్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ అ పర్సన్ టు గో వాచ్. అండ్ అగైన్ ప్లీజ్ ఆకాశ వీధుల్లో రిలీజ్ అవుతుంది September 2nd. ప్లీజ్ 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 వెళ్ళి థియేటర్ లో చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీ మాట, దిస్ ఇస్ ఎ యూత్ ఫెస్ట్, అంటే మీరు ఒక పబ్ కి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తారో దానికి ఇంకా 100 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మూవీలో, బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ గానీ, బికాస్ ఆఫ్ ది సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థర్డ్ థింగ్, రిలేటబిలిటీ, లైక్ షీ సెడ్ ఎవ్రీ పర్సన్ విల్ కనెక్ట్ టు ఇట్. అంటే ఐదర్ మీ లైఫ్ లో జరుగుంటది, మీ ఫ్రెండ్ లైఫ్ లో జరుగుంటది, మీ తమ్ముడు అన్నయ్య అక్క చెల్లి ఎవరో ఒక లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుంటాయి అండ్ మీరు చాలా ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్ ఉంటాయి అనమాట. ఏదో కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన స్టోరీ కాదు, చాలా మీకు చాలా డీప్ డౌన్ కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట ఇది. సో దీంట్లో ఏదేదో కొత్త ఎలిమెంట్స్, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కొత్త పాయింట్స్ ఉండవు, ఓన్లీ మీకు చాలా డీప్ డౌన్ మీకు చాలా డిస్టర్బ్ చేసిన ఎమోషన్స్ కానీ, చాలా మిమ్మల్ని కదిలించిన ఎమోషన్స్ అవే ఉంటాయి. సో నైస్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి కెరియర్ ఉండాలి అని చెప్పి దిల్సే కోరుకుంటూ మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ వాచ్ ఆకాశ వీధుల్లో ఆన్ September 2nd ఓన్లీ ఆన్ థియేటర్స్.